ముఖ్యంగా నిరుద్యోగులు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా మరి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది ఎవరి వైఫల్యం అని చెప్పి నేను అడుగుతున్నా. ఆనాడైతే మనం ఆంధ్రోల మీద దుమ్మెత్తి పోషణం, మన ఉద్యోగాలు రాకపోవడానికి ఆంధ్రోలు కారణమని చెప్పి నువ్వు రెచ్చగొట్టినావు. మరి ఇలా ఏమైంది, ఇలా నిన్ను ఎవరడ్డుకుంటున్నారు? ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడానికి కారణమేంటి? తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశలో మలి దశలో అనేక మంది యువకులు తమ ప్రాణ త్యాగాలు చేసి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా భోగాలు అనుభవిస్తున్న కేసీఆర్ కుటుంబానికి మరి బుద్ధి చెప్పాల్సిన అవసరము సమయం కూడా వచ్చింది. ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేసినామో మరి మనందరం కూడా మరొకసారి పోరాటం చేసి కేసీఆర్ లాంటి నియంతను గద్దె దించి మన ఉద్యోగాలు మనకు వచ్చే విధంగా మనందరం కూడా నోటిఫికేషన్ మనకు వచ్చేలా ప్రభుత్వాన్ని మెడలు వంచైనా తెచ్చుకుందాం, లేదా రాబోయే రోజుల్లో కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఆయనను గద్దె దించి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారం సాధించుకో దిశగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున నేను యువకులకు, ముఖ్యంగా తెలంగాణ యువకులకు మరొకసారి మనవి చేసుకుంటున్నా, ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే తెలంగాణ కోసం మరి ఆనాడు ఆత్మహత్యలు కొనసాగుతున్న పరంపరలో మరి ఆనాడు కేంద్ర మంత్రిగా సుష్మా స్వరాజ్ గారు స్వయంగా తెలంగాణ యువకులకు పిలుపునిచ్చిండ్రు, మీరు ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ చూడకుండా పోవద్దు, ఆత్మహత్యలు ఆపండి, తెలంగాణను మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి ఏ నమ్మకంతోనైతే ఆమె ఆ మాట ఇచ్చారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా నిరుద్యోగ యువకులకు ఒక అప్పీల్ చేసుకుంటున్నాము. మీరెట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు, మా పైన నమ్మకం ఉంచండి. మా కేంద్ర ప్రభుత్వము, మా రాష్ట్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పడనున్న బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఖాళీలు అన్నీ కూడా భర్తీ చేసే విధంగా మేము మీ వైపు నిలబడి ఉంటామని చెప్పి మీకు హామీని ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను.